పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్లో రక్త సరఫరా అనేది తగ్గడం వల్ల కాలిలో పెయిన్ అనేది డెవలప్ అవుతుంది ఇనిషియల్ స్టేజెస్లో. దీన్నే క్లాడికేషన్ పెయిన్ అని పిలుస్తూ ఉంటాము. కొంతకాలం తర్వాత ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే ఈ బ్లాక్ అనేది ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతూ కిందకి రక్త సరఫరా అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగిన తర్వాత మొదటిగా కాలి వేలు భాగాల్లో రక్త సరఫరా అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఇలా ఆగిపోయినప్పుడు ఆ రక్తం సరఫరా అనేది అందక అక్కడ ఉన్న వేలు అనేది నల్లగా మారిపోవటం, దాన్ని గ్యాంగ్రీనస్ అంటాము, నల్లగా మారిపోవటం అనేది జరుగుతుంది. ఇది రక్తం లేక ఆగిపోతుంది కాబట్టి దీన్ని డ్రై గ్యాంగ్రీన్ అంటాం అన్నమాట. ఇలా జరగడం వల్ల అక్కడ ఉన్న టిష్యూ అనేది చనిపోయి ఆ స్పర్శ పెయిన్ అన్నీ పోయి వేలు అనేది ఊడిపోతుంది. దీన్నే ఆటో యాంప్టేషన్ అని కూడా అంటాం. అలా ఫామ్ అయిన అల్సర్ కూడా హీల్ కాకపోవటం, దానికి మళ్ళీ ఇన్ఫెక్షన్ రావటం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫర్దర్గా వస్తూ ఉంటాయి. ఇవన్నీ జరగకముందే ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే ఈ బ్లాక్ కలర్ డిస్కలరేషన్ అనేది మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ మీద ఉన్నప్పటికీ కొంతమంది పేషెంట్స్లో డిసీజ్ ప్రోగ్రెషన్ వల్ల బ్లాకిష్ డిస్కలరేషన్ అని కనుక జరిగితే దాన్ని సర్జికల్గా యాంప్టేజ్ చేసేసేసి ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది. యాంప్టేషన్ అనేది డిమార్కేషన్ చేయటం జరుగుతుంది. యూజువల్గా ఏంటంటే ఎక్కడ వరకు అయితే రక్త సరఫరా అందటం లేదో ఆ పార్ట్ వరకు మాత్రమే తీసివేయటం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్లో ఇవాల్యుయేషన్ తర్వాత బైపాస్ చేయొచ్చు లేదా ఎండాట్రెక్టమీ చేయొచ్చు లేదా స్టంటింగ్ చేయొచ్చు లాంటిది ఏదైనా ఆప్షన్కి వాళ్ళ ఫీజిబిలిటీ ఉంది అనుకుంటే అప్పుడు ఆ ట్రీట్మెంట్ చేయడం ద్వారా మిగిలిన అవయవం, అంటే ఇప్పుడు ఎంతవరకు అయితే పాడైపోయిందో అంతవరకే తీసేసేసి మిగిలిన అవయవాన్ని కాపాడటం చేయడం జరుగుతుంది. ఒకవేళ అలాంటివి ఎటువంటి ట్రీట్మెంట్కి పేషెంట్ ఫీజిబిలిటీ లేదు, పేషెంట్ ఫిట్ కాదు అనుకుంటే అప్పుడు అటువంటి పేషెంట్స్లో మెడికల్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా మెడికల్ మేనేజ్మెంట్ చేసిన పేషెంట్స్లో కూడా డిసీజ్ అనేది ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్దర్గా ప్రోగ్రెస్ అయినప్పుడు ఏ లెవెల్ వరకు అయితే ఈ బ్లాక్నింగ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో ఆ లెవెల్ వరకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యాంప్టేట్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇలా యాంప్టేషన్ చేయకుండా అశ్రద్ధ కనుకన్నా చేస్తే అది టిష్యూ అనేది ఆల్రెడీ చనిపోయింది కాబట్టి దాని మీద ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్ళి సెప్సిస్ అనేది వచ్చి పేషెంట్ ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సో మనిషిని ప్రాణం రక్షించడం కోసం ఇక్కడ యాంప్టేషన్ అనేది చేయవలసి వస్తుంది.